మీరు ఎంత అప్పు తీసుకున్నారమ్మా? మేము 4 లక్షలు అప్పు తీసుకున్నామన్నా. మీరు 4 లక్షల రూపాయలు అప్పు తీసుకున్నారు? ఏ గ్రూప్ తల్లి మీదే? మాది చోలేమరన్నా. చోలేమరి ఊరు? చోలేమరి మా గ్రామము. నిర్మల నా పేరు, శిరిడి సాయి మా గ్రూప్ పేరు. 4 లక్షల రూపాయలు మాకు అప్పు ఇచ్చినారన్నా. అప్పు ఇచ్చినప్పుడే వడ్డీ లేని రుణం అని ఇచ్చిరన్నా. మీరు చంద్రబాబు నాయుడు గారి మాటలు నమ్మి? మేము చంద్రబాబు నాయుడు గారి మాటలు నమ్మి 4-5 నెలలకు ఇంకా ఓటు వస్తుంది అన్నట్లే అప్పులు కట్టొద్దండి గోళ్ళకి కొమ్మలకి బోర్డేసిరన్నా. ఆ టైంలో గోడల మీద అంతా కనిపించిన రాతలు ఏమిటి తల్లి? ఆ బోర్డు వేసిన బాబు వస్తే జాబ్ వస్తుంది, ఇంటికో జాబ్ ఇస్తానని, బాబు వస్తే బంగారం వస్తుందని, మహిళల అప్పు టోటల్ మాఫీ అని, రైతుల అప్పు మాఫీ అని చెప్పినారన్నా. ఆ రోజుల్లో టీవీలో ఏమేమి చెప్పినారు తల్లి అడ్వర్టైజ్మెంట్ లో? బాబు వస్తే జాబ్ వస్తుంది, ఇంటికో జాబ్. టీవీలో కూడా ఇవే చెప్పినారు. బంగారం అప్పు మాఫీ, రైతుల అప్పు మాఫీ, డాక్రా మహిళ టోటల్ అప్పు మాఫీ. ఎన్ని టీవీలో చెప్పినారు? అన్ని చెప్పినారన్నా. రైతుల మాఫీలు పూర్తిగా మాఫీ అన్నాడు. అంతా పూర్తి బేషరతుగా మాఫీ అన్నాడు. మాఫీ అన్నాడు. బంగారం ఇంటికి వస్తుంది అన్నాడు. బంగారు బ్యాంకులో పెట్టిన బంగారం ఇంటికి దిక్కు వస్తుంది అన్నాడు. ఇంటికి వస్తుంది అన్నాడు. డ్వాక్రా అక్క చెల్లెమ్మ అప్పులు పూర్తిగా మాఫీ అన్నాడు. మాఫీ అన్నాడు. బ్యాంక్ దగ్గరికి డబ్బులు కట్టకపోతే మేనేజర్లే వద్దు పోండమ్మా, అప్పు మాఫీ అయితే అని చెప్పినారన్నా మాకి. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు టీవీలలో చెప్పినాడు, గోడల మీద ఇవే రాతలు రాశారు. చంద్రబాబు నాయుడు గారు మైక్ పట్టుకొని మీటింగులలో మాట్లాడినప్పుడల్లా ఇవే మాటలే మాట్లాడాడు. మేము ఇన్ని మోసపోయి ఇవన్నీ మాట్లాడిన తర్వాత మనం అంతా మోసపోయినాం. మోసపోయినామన్నా ఖచ్చితము. నిలువ దోపిడి ఆయన మాకి ఆయన మనల్ని అవన్నీ చేసి చెప్పిన తర్వాత మనం కట్టడం మానేశాం. కట్టడం మానేశామన్నా. మనం ఎన్ని రోజులుగా ఎన్ని నెలలు కట్టలేదు తల్లి? 7-8 నెలలు కట్టలేదన్నా. 8 నెలలు కట్టిన దానికి వడ్డీ ఎంత వేసిన తల్లి? మేము 12 కంతలు 12,000తో కట్టింటే 140,000 వడ్డీ కింద సరిపోయా అనరన్నా. 140,000 వడ్డీ కింద సరిపోయిందన్నారా? కింద సరిపోయాలి అన్నారు. 30,000 డిపాజిట్ కొట్టుకోనన్నా. మాకు 4 లక్షలు ఇచ్చింది కూడా మీ పొదుపు అకౌంట్ నుంచి. 4 లక్షలు కూడా 30,000 పొదుపు, 30,000 డిపాజిట్ అన్నారన్నా. అది కూడా మా చేతికి ఇచ్చింది లేదు. 3,70,000 చేతికి ఇచ్చినారు. 3,70,000 చేతికి ఇచ్చింది. అది 4 లక్షలు మాకు అప్పు రుణము. ఆ 30,000 మాకు ఇవ్వడం లేదన్న వాళ్ళు. ఆ 30,000 ఇవ్వలేదు. ఇవ్వలేదు. వడ్డీ కింద ఇప్పుడు 140,000 రూపాయలు వడ్డీ కింద అని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. చెప్తున్నారన్న. పావుల వడ్డీ అనేది మేము చూడనే లేదు. ఇంతవరకు మనం వడ్డీ లేని రుణాలు పావుల వడ్డీ గతంలో చూస్తా ఉండేటివి. అసలు ఇప్పుడు అంతా 2 రూపాయల వడ్డీని అంతకన్నా పై వడ్డీ పై చిరుకు వడ్డీనే చూస్తా ఉన్నాం. రాజశేఖర్ రెడ్డి గారు అన్న ఉన్నప్పుడు వచ్చిందే పావుల వడ్డీ అన్న మాకెనికి. కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నాడు కానీ చంద్రబాబు నాయుడు గారు వచ్చినా కానీ పావుల వడ్డీ రాలే. మనకేమి రాదా? ఇప్పుడు మనం దాదాపుగా 2 రూపాయలు వడ్డీ పై చిలికిన కట్టాల్సి వస్తా ఉంది. కట్టాల్సి వస్తా ఉంది అన్న. ఇంత 3 నెలలకు ఒకసారి వడ్డీ కొట్టి కొడతా. మేము మీ అప్పు సొమ్మ మా అప్పు సొమ్మ ఇడిచిపెట్టేదానికి అన్నరన్న మేనేజర్ గారు. అంతా ఉన్నాడమ్మ. 3 నెలలకు ఒకసారి ఎంత అప్పు ఉంటే దానికి వడ్డీ కొడతాము అని చెప్తా ఉన్నారు మేనేజర్ గారు. మీ సొమ్మ మీ అప్పు సొమ్మ కాదు, మా అప్పు సొమ్మ కాదు. మేము మీరు ఇచ్చలేదనేకి, మేము కట్టించుకోలేదనేకి, గవర్నమెంట్ సొమ్మ అది కూడేదే మేము. ఏమని సార్ మాకు రుణమే వడ్డీ లేని రుణం అంటే మేము అప్పు తీసుకునేది వద్దు అంటే, ఆ వడ్డీ లేని రుణం అంటే ఇప్పుడు వడ్డీ కూడా ఇంత మించి నొట్టేస్తా ఉన్నారు కదా సార్ అంటే అని కూడా కట్టుకుండా ఉంటారమ్మా. మీరే చెప్పినారు సార్ మాకి డాకరా అప్పు పోతుందని, మీరు కట్టొద్దని పోండి అని 3-4 గ్రూపులు మా ఊరోళ్ళు వెనక్కి వచ్చినారు సార్. దానికి మేము కట్టలేదని చెప్తే ఇవిడ అనుభవించానమ్మా, వచ్చింది పులి నోట్లో సిక్కినారు మెదగండమ్మా అన్నారు సార్. మళ్ళీ తల్లి ఇప్పుడు చంద్రబాబు నాయుడు 3,000 రూపాయలు మీకు అప్పుగా ఇస్తానన్నాడు కదా తల్లి. టోటల్ మాఫీ అన్నాడు. తర్వాత గ్రూప్ వచ్చి 1 లక్ష రూపాయలు మాఫీ అన్నాడు సార్. మాఫీ అండి తల్లి అప్పు అన్నాడు. గ్రూప్ 1 లక్ష రూపాయలు వేస్తానన్నాడు. 1 లక్ష రూపాయలు 3,000 భిక్షకాలకు వేసినట్ల 3 సంవత్సరాల పాటు 3,000 రూపాయలు భిక్షకాలకు వేసినట్టుగా 3 సంవత్సరాల పాటు
ఓరు 3000 రూపాయలు అది కూడా అప్పుగా ఇస్తారంటున్నాడు. అది అప్పు మా చేతికి లేదు, అది బ్యాంక్ లోనే. అది బ్యాంక్ లోనే ఆ 3000 కూడా మీకు అప్పు ఇచ్చినాడు. మాకు అప్పు ఇదిలే చేతికి లేదు. అది కూడా ఇంకా చేతికి ఏమీ లేదు, చేతికి అందదు ఆ 3000 కూడా. అది కూడా ముష్టి చేసినట్టే. అది ముష్టి చేసినట్లే. మేము అడగకున్న వాళ్ళకి అట్లా అడగ తినే వాళ్ళకి అట్లా పోవాల బ్యాంకుల దగ్గరికి. ఆ పరిస్థితులు చూస్తే ఆ పరిస్థితులు తీసి చంద్రబాబు నాయుడు తీసుకొచ్చినట్టు. చంద్రబాబు నాయుడు గుర్తుకి వచ్చినాడు, తిరుపతి పోయి అవసరం లేదు ఇక్కడే పెట్టినాడు నామని మాకి గుర్తుకొచ్చింది. ఏమైనా బంగారం ఏమైనా పెట్టావా తల్లి బ్యాంకులో? బంగారాన్ని ఏమైనా తీసుకొని బ్యాంకులో పెట్టావా? ఏమీ లేదు సార్, పెట్టకం పెట్టినాము, బిడ్లు పెళ్ళాన్ని చేసే వాళ్ళు ఉన్నాము. శనిక్కాయ కూడా పూర అందుబాటు లేదు మాకి, ఇతనానికి శనిక్కాయ కూడా పూర అందుబాటు చేయలేదు. శనిక్కాయ ఇత్తనం కూడా ఈ సంవత్సరం అసలు అందుబాటులోకి ఇత్తనం కూడా రాలేదు. శనిక్కాయ కూడా రాలేదు. రైతులకి రివాల్వింగ్ ఫండ్ అని, పంట నష్టం దుడ్లు అని సంవత్సరం పాటు ఇన్సూరెన్స్ అని వస్తుండే, ఏది లేదు. మాదే 10% ఆయన తిని మాకు 20% ఇచ్చిన్నాడు అంతే. రైతుల సమయం 10% తిన్నాడు. రైతులకు క్రాప్ ఇన్సూరెన్స్ లేదు, ఏమీ లేదు. రైతులకు ఇన్పుట్ సబ్సిడీ లేదు, ఏమీ లేదు. రైతులకు పైగా ఇంతకు ముందు రైతులకు పావనా వడ్డీ వడ్డీ లేని రుణాలు వచ్చే పరిస్థితి నుంచి ఇప్పుడు రైతులు కూడా 14%, 18% రూపాయన వడ్డీ కట్టాల్సిన పరిస్థితిలోకి వచ్చినారు. అపరాధ వడ్డీ వాళ్ళ పరిస్థితి కూడా అట్లనే ఉంది. చంద్రబాబు నాయుడు గారికి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా తండ్రి మైక్ ద్వారా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఏంది చెప్తావన్నా, నువ్వు తొలగిపోతే చాలు మాకు 7 రోజులు సేవలు వదులుతుంది అని కూలలు కూడా ఇచ్చట్లేదు. రూపాయలు చేనేత కోసం తీసుకున్నావా? 100,000 రూపాయలు మగ్గం కోసం తీసుకున్నావా? బండి కోసం 100,000 రూపాయలు తీసుకొని ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారికి ఏమైనా చెప్పాలనుకుంటున్నావా మైక్ ద్వారా చెప్పు. చెప్పాలన్నా మేము చూసి చూసి
దేవుడు మాకు భగవంతుడు నేను టీవీల చేతి కాకుండా టీవీల చూస్తాం నీ అప్ప అప్పుడు మాకు ఎందుకు బాధ అవుతుందో మహానవాడు మరి ఆడుకుంటే మా బాధ కొట్లాడుతూ ఉన్నాడు మా బాధ మేలాడుతూ ఉన్నాడు దేవుడు అప్ప మా బాధ పిల్లలు మాత్రమే అట్లా ఉండం ఎందుకన్నా 30 కేజీలు బియ్యం ఆయన ఇచ్చింది అది చంద్రబాబు నాయుడు గారు మాటలు నమ్మి నువ్వు కట్టకుండా ఉంటే 14,500 రూపాయలు మాత్రమే మాపేయి 14,000 మాత్రమే చంద్రబాబు నాయుడు గారు మాకు అంటే నీకు వడ్డీ కూడా సరిపోదా వడ్డీ 30,000 అయితే చంద్రబాబు నాయుడు గారు 14,000 వడ్డీ కూడా సరిపోలేదు అయితే 15,000 చేతి నుంచి కట్టాము ఇంతకుముందు ఇదే లక్షన్నరకు చంద్రబాబు నాయుడు గారు మాటలు నమ్మకుండా చంద్రబాబు నాయుడు గారు కట్టద్దు అని అంటే మనం కట్టకుండా ఉన్నాం. ఒకవేళ చంద్రం ఇంతకుముందు పరిస్థితి మనకు వడ్డీ లేని రుణాలు పావుల వడ్డీ వచ్చే పరిస్థితి ఇవాళ ఆ వడ్డీ పోయి ఇప్పుడు ఎంత వడ్డీ కడతా ఉన్నామన్నా ఇప్పటికీ అప్పటికీ 20,000 రూపాయలు ఎక్స్ట్రా వడ్డీ వచ్చింది. ఇంతకుముందు 1.5 లక్షల రూపాయలకు 10,000 రూపాయలు వడ్డీ వస్తే ఇప్పుడు 20,000 రూపాయలు ఎక్స్ట్రా వచ్చింది. చంద్రబాబు నాయుడు మాటలు విని మసం మోసపోయి ఆఖరుకు బట్టలు కూడా లేకుండా అయిన పరిస్థితి ఉంది. నేటి సంవత్సరం మనకి ఏమైనా ఇన్సూరెన్స్ వచ్చిందన్నా పంటలు అన్యాయంగా పండిన పరిస్థితుల మధ్య ఇప్పుడు ఇన్సూరెన్స్ రాలేదు. ఇన్సూరెన్స్ రాదా? ఇన్సూరెన్స్ రాలేదు. ఇన్పుట్ సబ్సిడీ రాలే. మరి ఏమీ రాలేదు. ఏది రాలేదు? పైగా వడ్డీ మాత్రం పెరిగిపోయిందమ్మా. వడ్డీ మాత్రం 18% పైన వడ్డీ వస్తా ఉంది. అవునన్నా, వడ్డీ మాత్రం పెరుగుతా ఉంది. కాక వడ్డీ మాత్రం పెరుగుతా ఉంది కానీ మనకు మాత్రం మాపే కాలేదు. ఇన్పుట్ సబ్సిడీ రాలేదు, ఇన్సూరెన్స్ రాలేదు. కనీసం ఈ సంవత్సరం ఇత్తనాలన్నా పంట కోసం సరిగ్గా ఇచ్చినారన్నా ఇత్తనాలు 5,000 క్వింటాల ఇత్తనాలు కావాల్సిందే. 5 లక్షల క్వింటాల మనకు ఇత్తనాలు అవసరమైతే 1.5 లక్షలు మాత్రమే మనకు విత్తనాలు సరఫరా చేసిన గవర్నమెంట్ ఇట్లాంటి గవర్నమెంట్ నా జీవితంలో 45 ఏళ్ళ సర్వీసులో ఎక్కడ చూడలేదు.
మీకేమైనా ఇత్తనాలు దొరికినాయా? గవర్నమెంట్ సబ్సిడీ రేట్ కి ఇచ్చిన ఇత్తనాలు నీకు విత్తనాలు దొరకకపోతే నువ్వు మళ్ళీ మార్కెట్ కు పోయి మార్కెట్ లో డబుల్ రేట్ పెట్టి కొనుక్కొని మళ్ళీ ఇత్తనాలు వేసుకున్నావు. అవునన్న, ఇప్పుడు కూడా మన పంటలు వేసినావా? ఇత్తనం వేసినావా? వచ్చి వేసినాను. ఆ చంద్రబాబు పుణ్యమానే, ఆ వర్షము అక్కడే పడిపోయింది. చంద్రబాబు నాయుడు గారికి నువ్వేమైనా, చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య కాలంలో అంటా ఉన్నాడున్నా, రైతులందరూ చాలా సంతోషంగా ఉన్నారు, రైతులందరూ ఆయన శాలువాలు కప్పుతారు అని చెప్పి కూడా అంటా ఉన్నాడున్నా. చంద్రబాబు నాయుడికి శాలువాలు ఎందుకంటే కప్పాలంటే జనాలు మోసం చేసిన డబ్బులు ప్రోగు చేసుకొని అదే వాళ్ళ పార్టీ వాళ్ళకి ఇస్తే ఆ డబ్బు తెచ్చి వాళ్ళకి శాలువాలు కప్పున్నారు. మీరు ఏమైనా చంద్రబాబు నాయుడు గారికి ఏమైనా చెప్పాలనుకుంటున్నారన్నా? ఏమి లేదన్నా, ఒకటే చెప్పాలి ఆయనకి. ఇంతకు ముందు రైతుల కోసం పుస్తకంలో అనుకుందా మొత్తం బంగారు రుణాలని మాఫీ చేస్తానంటే నేను నా భార్యకున్నటువంటి కమ్మల చెంపి తీసుకుపోయి బ్యాంకులో తాకట్టు పెడితే మొత్తం అని మాఫీ చేస్తాను, మరలా ఒకటి లక్షం మాఫీ చేస్తానని అవి ఇప్పుడు ఎలాకొచ్చింటే అవిడికి ఇప్పించుకోలేక శక్తి లేక నేనైతే వేరే ఆయనతో అప్పు చేసి ఆ బంగారుని మరలా తెచ్చుకున్నాను. గోడల మీద రాశారు బ్యాంకులో ఉన్నటువంటి తాళీ బట్టు ఇచ్చుకొస్తాయని, అట్లా కాలేదు. ఆ తాళీ బట్టు మాంగళ్యాలన్నీ మెడలో ఉన్నట్టు తెగిపడి రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారన్నా. బ్యాంకుల్లో పెట్టిన బంగారేమో వాళ్ళేమో తులానికి 10,000 రూపాయలు మాత్రమే వాళ్ళు ఇస్తారు, తులమేమో ఇవాళ 27 రూపాయలు ఉంది. 27,000 తులం బంగారు పెట్టుకుని వాళ్ళు 10,000 రూపాయలు మాత్రమే బంగారు అప్పుగా ఇస్తారు. ఆ బంగారు వెనక్కి తెచ్చుకోవాలి అని అంటే మన దగ్గర డబ్బులు లేవు. ఆ బంగారు అట్టే విడిచిపెడితే వాళ్ళేమో 2 రూపాయలు వడ్డీ వేసి ఆ బంగారాన్ని పూర్తిగా రాసేసుకుంటున్నారు. ఇంట్లో పెళ్లి నుండి అవసరం ఉండి బంగారం తెచ్చుకోవాలన్నా కూడా తెచ్చుకోలేని పరిస్థితిలో మనం ఉన్నాము అని చెప్పి శ్రీరాములు బాధపడతా ఉంటే నిజంగా ఇవాళ రైతులు మన రాష్ట్రంలో పడతా ఉన్న పరిస్థితి గురించి శ్రీరాముడన్న తన ఆవేదన బాధ ఇవాళ చెప్పాడు. చంద్రబాబు నాయుడు గారికి ఇప్పటికైనా జ్ఞానోదయం అవుతుందని చెప్పి ఆశిద్దాం. ఇంకా మిగిలిన వాళ్ళతో కూడా మాట్లాడుతాం. నేను ఎట్లా నోటికి వస్తే అది మాట్లాడతాను. రాజంగం వచ్చినప్పుడు అందరికి సమానము, తెలుగుదేశం అనొద్దండి, కాంగ్రెస్ అనొద్దండి, అందరికీ మేము ఇస్తాము అని అందేవాడు ఆయన నాయకుడు అని ధర్మత్తకుడు అని నా మనసులో నాటింది. అందుకే మీ ముందు నేను అట్లా ఓడు 3-4 కూడా ఉండనీయలేదు. అందుకే నేను మీకు చెప్తున్నాను, అంత మోసము అంత నాశనము యా కట్టెలో అగ్గి ఉంటే ఆ కట్టె కాలిపోతుంది అని ఆ రాజశేఖర రెడ్డి కాలిపాయా జగన్మోహన్ రెడ్డి పులి ఆయన మర్యాద ఇస్తారా ఇది చేస్తారా అని అనుకుంటే మీరు అందరూ డబ్బులకి మోసపోతుంది, డబ్బులు వచ్చి ఇండ్లలో రయ్యద్దు ఇస్తే నాసుకుంటుంది దోసుకుంటుంది అన్యాయము చేస్తుంది అనుభవించండి. మీరు అందరూ 3 నామాలు పెట్టించుకోండి, అనుభవించండి, బాగా అనుభవించండి, బాగా అనుభవించండి. ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకొని న్యాయానికి ఓటేయండి, అన్యాయానికి ఎయ్యొద్దండి. వచ్చిన ఒక్కనాడే, పుట్టిన ఒక్కనాడే అంటే నేను చెప్పాల్సింది నాకు ఏమి సమస్య లేదు. నాకు పెన్షన్ ఇవ్వకున్నా పర్వాలే, ఇచ్చినా పర్వాలే, ఇవ్వకున్నా నేను బతకగలను, ఇచ్చినా నేను బతకగలను, నాకు ఏమి
ఈకొన్న రాజశేఖర రెడ్డి అన్న నాకు నచ్చాడు అంటే పురుగుల మందు శనిక్కాయి నేను వేసిన 10 మూటల వరకు వేసి తంగానిచ్చినప్పుడు పురుగుల మందు ఇస్తే పురుగుల మందు తాగి ఎంతమందో చచ్చిపోయినారు బాబు మన బాబు మన చంద్రబాబు బాబు బాగా చచ్చిపోయినాడు అంత పురుగుల మందు తాగి చచ్చిపోయినారు ఇప్పుడు వచ్చినాడు సొంగలంటే ముళ్ళు ధోని వాళ్ళకే వాళ్ళ మాట ఇన్నోళ్ళకే వాళ్ళ మాట ఇది చేసిన వాళ్ళకే పెన్షన్లు డబ్బలు వాళ్ళ ఇంటి ముందర మన్ను తోలడము ఇవన్నీ సహజంగా జరుగుతూ ఉంటాయి మాకు ఎవరికి ఒక్క కొడుకు లేనోళ్ళకు కానీ కొడుకు లేనోళ్ళకు కానీ ఉండే వాళ్ళకి కానీ పెన్షన్లు లేదు అడక తిన్నే వాళ్ళకు కూడా లేదు అట్లా చేశారు వాళ్ళకి ఓటు వేసిన వాళ్ళకే అని అంట పింఛన్ ఇచ్చేది ఇంకా నాకు మహావానికి లేదంట అంతే నా నా కొడుకు రాజశేఖయ్యప్ప జగన్ మోహన్ రెడ్డి కొడుకు అక్కట్లుండాలని నేను చూసేకి వచ్చినాను నన్ను ఏమైనా చేసినా నేను రెడ్డి షాహీనమ్మ తల్లి ఏ ఊరు తల్లి తాడేపల్లి గ్రామం ఏ ఊరు తల్లి తాడేపల్లి తాడేపల్లి గ్రామం అవునన్నా ఎంత అప్పు తెచ్చుకున్నావు నువ్వు ఎంత అప్పు ఇచ్చినారు 3 లక్షలు అప్పు పట్టుకున్నారు 3 లక్షల రూపాయలు అప్పు తీసుకున్నారు మీరు మీ గ్రూప్ మళ్ళీ ఏమైంది మళ్ళీ వాళ్ళు పోయి అడిగితే 1.5 లక్ష అప్పు జమేసినాము వడ్డీ అంతా 1.5 లక్ష అయింది 1.5 లక్షలు 60,000 రూపాయలు అడగ పట్టుకొని 1 లక్ష రూపాయలు ఇచ్చినారన్న దాంట్లో మేము 11 మంది పంచుకున్నాం 3 లక్షలు 1.5 లక్ష అప్పు పట్టుకున్నారన్న ఆ 1.5 లక్ష అప్పులో 60,000 బాండ్లు ఆడే పట్టుకున్నారు 1.5 లక్ష ఇస్తామన్నారు కదన్న ఆ 60 బాండ్లు ఆడే పట్టుకొని ఇంకా 1 లక్ష రూపాయలు మాకు ఇచ్చినారన్న ఆ 1 లక్ష రూపాయలు తీసుకొని 11 మంది పంచుకున్నాం పంచుకుంటే వాళ్ళు మాకు ఇంతేనా అంతేనా అని వాళ్ళు అందన్నారు మా సభ్యులు అందరూ వాళ్ళు ఒక్కొక్కరికి 10,000 వేస్తామని అంటే 3,000 వేసినాడు ఆ 3,000 11 మందిలో 7 మందికి వేసినాడు 4 మందికి వేయలేదన్న వాళ్ళందరూ వచ్చి మీకు అందరికి పడిందా మాకే పడలేదని అందరూ అడుగుతున్నారు ఆ 3,000 కూడా అప్పే అప్పే మేము ఇంకా తీసుకోలేదు అవి కూడా అక్కడే వేయండి అని అంటున్నాడన్న నాకు అర్థమవుతుంది ఏంటంటే తల్లి నీకు ఇంతకు ముందు 1 లక్ష అప్పు ఉన్నది ఆ అప్పును మీకు బ్యాంక్ వాళ్ళు తెలిసి ఆ 1 లక్ష నీకు 3 లక్షలు ఇంకా ఎక్కువ అప్పు ఇస్తాము చంద్రబాబు నాయుడు రుణమాఫీ చేసేట్టుగా లేరు కాబట్టి మీరు కట్టేట్టుగా లేరు ఇంకా ఎక్కువ అప్పు తీసుకుని ఆ అప్పులో పాత అప్పును మీరు కట్టేసేసి బ్యాలెన్స్ అప్పును మీరు తీసుకుని మొత్తం అప్పుకి ఇన్స్టాల్మెంట్ అంటే బాగా నీట్ గా కట్టండి అని చెప్పి మీకు బ్యాంక్ మేనేజర్ చెప్పినాడు అంతేనా అంతేనా అదే చంద్రబాబు నాయుడుకి చేయడం లేదు కాబట్టి ఆ 1.5 లక్ష అప్పు మీరు కట్టే పరిస్థితి లేదు మీరు కట్టడం లేదు కాబట్టి మీకు ఇంకా ఎక్కువ అప్పిస్తాము అని 3 లక్షలు అప్పించి 1.5 లక్ష అప్పుకి అడ్జస్ట్ చేసుకుని బ్యాలెన్స్ 1.5 లక్ష మీకు ఇచ్చినారు ఆ 1.5 లక్ష మీరు ఆ 1.5 లక్షలో కూడా 60,000 రూపాయలు వడ్డీకి అని చెప్పి మళ్ళీ వేసుకున్నారు ఆ బ్యాలెన్స్ ఇంతకుముందు మీరు 1.5 లక్షకు వడ్డీకి 60,000 వేసుకున్నారు వేసుకొని మీకు 1 లక్ష రూపాయలు మాత్రం మీకు ఇచ్చినారు ఈ రోజు మీ పేరుతో అప్పుడు మాత్రం 3 లక్షలు ఉంది చంద్రబాబు నాయుడు ఏమో ఆ 3,000 ఇస్తాడు అని అంటే ఆ 3,000 కూడా మీకు అప్పిచ్చే కార్యక్రమం కూడా చేయలేదు అది కూడా 10 మందిలో 7 మందికి మాత్రమే ఇచ్చాడు మిగతా 4 కోడి కూడా ఇవ్వలేదు ఇది మా పరిస్థితి మాకు అన్యాయమే దారుణంగా ఉంది మా పరిస్థితి మేము ఎట బతకాలా అని అంటాను అంతేనా చంద్రబాబు నాయుడు గారికి ఏమైనా చెప్తామో చెప్పుకున్నా బంగారు కూడా పెట్టావా బంగారు పెట్టి ఎంత తెచ్చినావు
ఎన్ని తులాలు పెట్టాము? రెండున్నర తులం పెడితే వాళ్ళు 20,000 ఇచ్చినారు. అవునన్నా. ఇప్పుడేమో ఆ తులం బంగారు రేట్ ఏమో చూస్తే చూస్తే 60,000 ఉంది, 60-65,000 ఉంది. వాళ్ళు ఇచ్చింది ఏమో 20,000. వడ్డీ ఎంత ఇస్తున్నారు ఇప్పుడు? 2 రూపాయలు వడ్డీ అని అడుగుతున్నారు. వడ్డీ 30,000 వచ్చింది. అదేమో బంగారు ఇడిపించుకున్నారు, మన దగ్గర డబ్బులు లేవు. వాళ్ళేమో మాఫీ చేయరు. నోటీసులు ఇచ్చినారా? నోటీసులు కూడా వచ్చినాయి. బంగారు అంతా వాళ్ళ నోటీసులు ఇచ్చినారు, ఆక్షన్ పడుతున్నారు. మనమేమో బంగారు ఇడిపించుకున్నాము, మన దగ్గర డబ్బులు లేవు. అటుకి ఇబ్బంది పడి ఎట్టో గంట కింద మీద పడి ఇడిపించుకుని వచ్చినాం. అటుకి బంగారం అది కూడా లేదు. ఊర్లలో మన మన గ్రామాలలో మనకు ఉపాధి పనులు జరుగుతూ ఉన్నాయా? కనీసం ఉపాధి పనులన్నీ పూర్తిగా నిలిచిపోయినాయి. ఉపాధి పనులు జరగడంలా? ఉపాధి పనులు జరగడంలా? పూర్తిగా నిలిచిపోయినాయి. మన బతికే మనం ఎలా బతుకుతాం? పూర్తిగా ఉపాధి పనులు జరగడంలా? బతకడమే కష్టంగా ఉంది. కష్టంగా ఉన్న ఈ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారికి ఏమైనా అర్థమయ్యేట్టుగా చెప్తామో చెప్పు ఒకసారి. చంద్రబాబు నాయుడు గారికి అర్థమయ్యేటది బాధ రైతన్నా. మీ పేరు ఏం పేరు? ధనాపురం మాది పరిగి మండలమ్మ. తిమ్మారెడ్డి అన్న. తిమ్మారెడ్డి అన్న. ఏ మండలం అన్న? పరిగి మండలం అన్న. పరిగి మండలం. ఏ ఊరున్న? ధనాపురం అన్న. విలేజ్. అటువైపు తిరగ అటువైపు. మీకు ఎన్ని ఎకరాల భూమి ఉంది? మాకు 3.5 ఎకరాల నేల ఉందన్న. 3.5 ఎకరాల భూమి ఉంది. ఉన్నా. 3.5 ఎకరాల భూమికి మీరు బ్యాంక్ నుంచి ఎంత అప్పు తెచ్చినారు? అన్న బ్యాంక్ నుంచి మాకు ఒక 60,000 అప్పు ఇచ్చినారన్న. 60,000 రూపాయలు బ్యాంక్ నుంచి అప్పులు తెచ్చుకున్నావు? ఉన్నా. 60,000 అప్పు తీసుకున్నాను. కానీ మాకు ఒక రుణమాఫీ విషయంలో 1 రూపాయి కూడా మాకు డబ్బులేమి పోయిన లేదు. కానీ గోల్డ్ కూడాను మా భార్య కుదువు పెట్టేసి మేము ఏదో విషయం గురించి బోర్లో ఫుల్ లాస్ అయిపోయినామన్న. బోర్లు వేసేసి సుమారు అంటే ఒక 7-8 కోట్లు వేసినాము. బోర్లు వేసి లాస్ అయిపోయేసి బంగారు కుదువు పెట్టేసి మళ్ళా ఏదో చంద్రబాబు నాయుడు వస్తాడని చెప్పేసి బంగారు ఎంత ఎంత కుదువు పెట్టాము. ఏనా బంగారు ఎంత కుదువు అన్న? బంగారు 1.5 లక్ష పెట్టినామన్నా. ఎంత? 1.5 లక్షకి కుదువు పెట్టినామన్నా. 7.5 తులాలు పెట్టినాము. 1.5 లక్ష వచ్చింది. 1.5 లక్ష అమౌంట్ ఇచ్చినారు మనకి. ఎన్ని తులాలు పెట్టినాం? 8 తులాలు పెట్టినామన్నా. 7.75 తులాలు దాకా బంగారు పెట్టినాము. దాదాపుగా 8 తులాలు బంగారు పెట్టాము. ఉన్నా. పెడితే ఎంత వచ్చింది? మనకు వచ్చేసి 1.5 లక్ష అమౌంట్ వచ్చింది. 1.5 లక్ష ఇచ్చినాము. ఉన్నా. వారి పరిస్థితి ఏంటి? దాని పరిస్థితి ఏమంటే రుణమాఫీ అవుతుందంటే దాని తరఫున బ్యాంక్ లో లోన్ కట్టకపోతే గుర్తులే వయసు పెట్టుకోవద్దని బ్యాంక్ మేనేజర్ చెప్తున్నాడు. మళ్ళా పోయిన తర్వాత ఇప్పుడు మన పోతే నువ్వు బ్యాంక్ లో డబ్బులు గెడుతున్న తర్వాతే నీకు మామూలు అంతా రిచ్ చేసుకుంటే రిన్యూవల్ చేసుకుంటావా? బ్యాంక్ మామూలు రుణమాఫీ కాకుండా అట్లా ఇది కూడా డబ్బులు గెడితేనే రిన్యూవల్ చేసుకుంటామని చెప్పేసి మామూలుగా చెప్తున్నాడు. కానీ మొన్న ఎవరిదో వేరేతో అప్పులు తీసుకుపోయి మనం కట్టినాము. కానీ అది 1 రూపాయి కూడా మనకు పోలేదు. 1.5 లక్షకి వచ్చేసి 30,000 రూపాయలు ఇంట్రెస్ట్ వచ్చింది. మామూలుగా 180,000 రూపాయలు కట్టి డబ్బులు గోల్డ్ వెనకెత్తుకొచ్చున్నాం సన్న. కానీ రుణమాఫీ కాలే. రైతు డాక్రా మహిళలు ఏం చేసినారంటే పాపం మా భార్య కూడా దాంట్లో ఉంది. రుణమాఫీ కట్టిన పరిస్థితిలో ఎంత తెచ్చుకుంది నీ భార్య? నా భార్య కూడా గ్రూప్ తరఫున 40,000 వచ్చిందనా? 40,000 అమౌంట్ వచ్చింటే కట్టద్దని చెప్పిన తర్వాత కూడాను ఇప్పుడు మళ్ళీ వచ్చే డిమాండ్ చేసి వాళ్ళు ఎవరు తెచ్చకుండా తెచ్చుకో కట్టకపోయినా కూడా కిట్టించుకోండి బ్యాంక్ మేనేజర్ గారు. ఇప్పుడు ఏం చేస్తానంటే టోటల్గా అంత కట్టిన తర్వాత మీకు రుణమాఫీ అవుతుంది. టోటల్గా అమౌంట్ అంతా కట్టిన తర్వాతే రుణమాఫీ అవుతుందంట. కట్టిన తర్వాత రుణమాఫీ ఏమవుతుందన్న మనకి? కారణం మనం మన పరిస్థితి బాగాలేదు. మనం అడగదనే పరిస్థితిలో ఉంటే రుణమాఫీ అది కట్టిన తర్వాత రుణమాఫీ ఏమవుతుందన్న? మన డబ్బులు కట్టిన తర్వాత వస్తుందో లేదో మనకు అవసరం తెలియలే. మళ్ళీ మనం డబ్బులు ఎక్కడ తెచ్చుకెట్టాలన్న పోనీ అది చెప్పండి. డబ్బులు కట్టేకే జాగ్రత్త ఉన్నాడు. రుణమాఫీ గురించి ఇదంతా కడితేనే రుణమాఫీ అవుతుందంట. 40 అంతా క్లోజ్ చేయండి అయ్యా, మళ్ళీ నీకు రుణమాఫీ దాంట్లో లెక్కలో పడుతుందని చెప్తున్నాడు ఆయన. నా బ్యాంక్ కూడా అంటే గోల్డ్ కట్టండి అయ్యా, మీ దాంట్లో అమౌంట్ పడుతుందంట అన్నాడంట.
దాంట్లోకి మనం కిట్టేగా చేరేదాకా గోల్డ్ రుణం పెట్టినాము. ఇదంతా కిట్టైన తర్వాత రుణమా పెట్టిందని చెప్తున్నాడంట. ఏమన్నా కిట్టింది కిట్టేగా స్థోమిదాకా బ్యాంక్ లో మనం కుదు పెట్టినాము. ఇప్పుడు మనకి ఎలాగైతుంది అన్న పోనీ చెప్పు. కిట్టేగా చేరుకోకుండాలో అది ఎలా మనం చేసుకుంటామా అన్న చెప్పండి. మీరే పోనీ సామాన్యమైన మానవులు మేము. ఈ సంవత్సరం కూడా పంటలు ఏమన్నా వేసినారా అన్న? పంటలు ఏం వేసినాయి మన అంటే కొంచెం వేసి ఉండే. ఇప్పుడు అది రేట్లు కూడా పడిపోయినా మాకి. మామూలుగా 400 రూపాయలు రేషన్ గోల్డ్ ఉండే, ఇప్పుడు మామూలుగా 120 రూపాయలకి రేషన్ గోల్డ్ వచ్చినాయంట. అది లేబర్ కూడా సరిపోతుంది ఆ రేటు. రేషన్ గోల్డ్ ఇప్పుడు 130 రూపాయలు 130 140 రూపాయలు అమ్ముతున్నాయి. 400 రూపాయలు రేషన్ రేట్ ఉండింది. ఇప్పుడు రైతులు అంటే తన ఆత్మహత్య తప్పితే వేరే జతనము లేదనే పరిస్థితిలో ఉన్నారు. రైతుల పరిస్థితి ఒకటే జీరో. రుణమాఫీ కాదా అన్న? రుణమాఫీ కాలే. రైతులకి అంత మన కాంగ్రెస్ గవర్నమెంట్ మన రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో ఆయన తప్పితే న్యాయం జరిగింది తప్పితే. ఇప్పుడు ఏం చెప్పున్నా, ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిట్ట మునిగిపోయారు ప్రజలు. ఏం లేదన్నా, ఇదే ఆత్మహత్య తప్పితే వేరే శరణం లేదు. మా అనంతపురం డిస్టిక్ తప్పితే అనంతపురం డిస్టిక్ లో ఎంత రేషన్ లో రొట్టు కొంచెం విలువ ఉండే. ఆ రేషన్ పరిస్థితి చెడిపోయింది. మేమేం లేదు ఇంకేమన్నా ఇంకేమో అంత ఇంత చేస్తామో. పరిస్థితి కావాలంటే ఆత్మహత్య తప్పితే వేరే విశ్వాసం లేదు అన్న. మేము చెప్తాం నీకు బేసిక్లీ నీకు బంగారు పెట్టి 150,000 తెచ్చినావు. 8 తులాలు బంగారు పెట్టి 140,000 తెచ్చినావు. 60,000 రూపాయలు నీకు మామూలు భూములు పట్టా పుస్తకాలు పెట్టి 60,000 తెచ్చినావు. ఆ 60,000 ఈ 140,000 2 లక్షలు డాక్రా రుణం మీ భార్య 40,000 తెచ్చుకుంది. మొత్తం 240,000 ఉంది. ఈ 240,000 నీకు 8 రూపాయలు మాఫీ అయింది. 8 రూపాయలు ఏమి మాఫీ కాలేదన్నా? ఇంకొక బ్యాంక్ లో పోతే రూపాయి కూడా మాఫీ కాల ఇప్పుడు 240,000 నీకు రకరకాల దాంట్లో తెచ్చుకుని 240,000 వడ్డీ ఎంత అవుతుంది? వడ్డీ సుమారు అయితే ఉంది. కానీ మాకు గిట్టే స్తోమితులు అట్లా బ్యాంక్ లో ఉంది. ఇవిడేమో లేదంటే భూములు కింద లేదని యాలమేసారో వాళ్ళని యాలమేసారో బ్యాంక్ వాళ్ళేనో, లేదంటే మేము అమ్మేసైనా గిట్టాలో నాకు పరిస్థితి అర్థమవుతా ఉండలేదు. నేను చెప్తాను గోల్డ్ తెచ్చుకునే కదా మన చేత కాదు కాబట్టి గోల్డ్ వాళ్ళ ఏలమేసుకోవచ్చు అంతే. మా చేత కాదు తెచ్చుకునేకి అట్లయిపోయింది వాడి నుంచి మన 140,000 అయిందంటే 170,000 రూపాయలు 180,000 దాకా 40,000 ఇంట్రెస్ట్ వచ్చింది. మా కిట్టే చేత కాదు. ఇది ఏం లేకపోతే ఇంకొకటే మాకు కలిసింది ఆత్మహత్య ఒకటే శరణం. బంగారు ఏమో దానికి వాళ్ళు వడ్డీకి లెక్కేసుకుని బంగారుతో అప్పు అడ్జస్ట్ చేసుకుంటారు. ఆ భూమి కూడా ఇంకా వేలం వేసేస్తారు. అదే ఆ 60,000 రూపాయలు అప్పు దానికి పోతుంది. ఇంకా నీకేం మిగలదు అని అంటావు. ఏం మిగలకపోతే మనకి ఒకటే నా చెట్టు ఉరి తాడు రెండే మాకు ముఖ్యము అన్న. చెట్టు ఉరి తాడు తప్పితే రైతులకే ఇంకేమీ లేదన్నా. ఈ ప్రభుత్వం పోయే వరకు, మన రాజశేఖర రెడ్డి పాలన వచ్చే వరకు, మన జగన్మోహన్ రెడ్డి పాలన వచ్చే వరకు రైతులు ఎవరూ బాగుపడరు. రైతులు బాగుండాలంటే మన జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలా? మన కాన్స్టిట్యూషన్ మన శంకర్ నారాయణ ఎమ్మెల్యే కావాలా? అంతవరకునే కానీ మన అసలుకే మన సీఎం అన్న జగన్మోహన్ రెడ్డి అయితేనే మనం బాగుపడతాము. మన రాజశేఖర రెడ్డి పిరియడ్ లో బాగుపడ్డాము. మన రాజశేఖర రెడ్డి వస్తేనే బాగుపడ్డాడు అని నేను రైతు సంఘం వెంకటరామ రెడ్డి అని మాకు పరిగి మండలము అన్నయ్య తెలుసు. విశ్వాస రెడ్డికి మా మామయ్య జిల్లా అధ్యక్షుడు అన్నయ్య తెలుసుకున్నా వెంకటరెడ్డి తెలుసు. అన్నయ్యకి రైతు సంఘం అల్లడను నేను మాట్లాడుతున్నాను. ధైర్యంగా ఉంటున్నా మంచి జరుగుతారు దేవుడు మంచిగా అన్న. ఒట్టికి మన వైఎస్ఆర్ పార్టీ వచ్చే వరకు మనకు న్యాయం జరగదు. నాకు మేము ఫిక్స్ అయిపోయినాము అప్పుడే. ఈ ప్రభుత్వంలో ఏం జరుగుదని ఫిక్స్ అయిపోయినాము. మన పాలన వచ్చిన తర్వాత ప్రజలు బాగుంటారు. మీకేమైనా ఇన్సూరెన్స్ ఏమైనా వచ్చిందా? ఏమి లేదు నా ఇన్సూరెన్స్. టోటల్ గా అంటే అదంతా కట్టేసి ఇన్సూరెన్స్ వస్తుందంట. మనం కట్టేక చాలు కదా. ఎట్లా ఇన్సూరెన్స్ వస్తుందా మనకి? ఇన్సూరెన్స్ లేదు, క్రాప్ క్రాప్ ఏం లేదు నా. టోటల్ అంటే కట్టిన తర్వాత వస్తుంది అని చెప్తున్నారు. టోటల్ అంటే నువ్వు క్లోజ్ చేయి నీకు అన్ని పడతాయి అని చెప్తున్నారు. టోటల్ కట్టే మన చేత కావాలి కదనా? అది జరగలేదు, ఇది జరగలేదు, ఏం లేదన్నా. అన్న రైతుల పరిస్థితి అట్లే. నేను మన మా తెలుసు అన్నయ్యకి రైతు సంఘం అధ్యక్షుడు మన ఇంకమ్ రెడ్డి గారు అల్లుడే మాట్లాడుతున్నాను. రైతుల గురించి అన్నయ్యకి తెలియకునే విషయం లేదు. విశ్వాస చేయడానికి నేను చెప్తున్నా, రైతుల పరిస్థితి చాలా దీనంగా ఉంది. రైతులు బాగుంటేనే ప్రజలంతా బాగుంటారు, డాక్టర్ మహిళలంతా బాగుంటారు. అందరూ బాగుండాలంటే రైతులు బాగుండాలన్న ఫస్ట్ ఇంపార్టెంట్ పార్ట్. రైతులు రైతులు బాగుంటేనే అందరూ బాగుంటారు. కొద్దిగా జాగ్రత్తగా తిరిగి లక్ష్మ తల్లి మైకు దగ్గర పెట్టుకోవాలా? మీరు ఎంత అప్పు తెచ్చుకున్నారు తల్లి? మైకు దగ్గర పెట్టుకోవాలి బాబున. కొంచెం అటువైపు తిరుగుతా అందరికి కనపడుతు. ఎంత అప్పు తెచ్చుకున్నారు తల్లి? లక్ష్మ తల్లి మీ దేవుడు అంటువి 3.5 లక్షలు అప్పు తెచ్చుకున్నావు. 3.5 లక్షలు అప్పు తెచ్చుకున్నాం. 10 మంది ఉన్నాము. 10
ఎంత వడ్డీ? నేను ఎన్ని నెలలు కట్టలేదు. రెండు నెలలు కదా, రెండు నెలలు కట్టిన తర్వాత ఎంత ఎన్ని నెలలు కట్టలేదు? ఎలక్షన్ అప్పుడు చెప్పారు కాబట్టి కట్టల కట్టడం దాదాపు సంవత్సరం దాటిందా? వడ్డీ ఎంత వేసినారు? డబల్ డబల్ వేసినారు. కరెక్ట్ గా తెలీదా? కరెక్ట్ గా తెలీదా? ఎంత అని ఇంటికొచ్చి కట్టమంటున్నారు. మా దగ్గర ఏమో డబ్బు లేవు. మా దగ్గర మేమేమో కట్టలేము. చంద్రబాబు నాయుడు ఏమో 3000 అన్న ఇచ్చినాడా? కనీసం అప్పు మా పెద్దవాళ్ళు భూమి లేదు సంపాదించారు. కాకపోతే చేత కాదు కట్టేదానికి ఇబ్బంది అవుతుంది. బంగారం ఏమైనా పెట్టావా? అటుకైనా సంతోషం, కమ్మరన్న మిగిలిన చంద్రబాబు నాయుడు ఏమో 3000 ఇస్తానంటాడు. చంద్రబాబు నాయుడు ఫస్ట్ లో ఏం చెప్తున్నాడు? 10000 ఇస్తానన్నాడు. తర్వాత ఏం చెప్తున్నాడు? 3000 ఇస్తానన్నాడు. ఫస్ట్ పూర్తిగా మాఫీ చేస్తానన్నాడు. ఫస్ట్ పూర్తి మాఫీ చేస్తానన్నాడు సార్. గ్రూప్ వచ్చి 100000 ఇస్తానన్నాడు. కాకపోతే 10000 ఇస్తానన్నాడు. మళ్ళా ఏమంటున్నాడు? 3000 ఇస్తానన్నాడు సార్. 3000 అయిపోయినాక ఏమంటారో తెలియదు సార్. మనకి 3000 అయిపోయినాక వాళ్ళు ఏమంటారు? 3000 అన్నాక ఏమంటారో మనకి తెలియదు. ఇప్పుడైతే వచ్చేసి ఫస్ట్ లో ఓట్లేసే తర్వాత జగన్ అన్నయ్య వస్తే సాల్ అనేది నాకు చాలా గ్రేట్ గా ఉంది సార్. నేను గ్రేట్ గా ఉంటే మళ్ళా వచ్చిన చంద్రబాబు నాయుడు అంటేనే నాకు చెల్లి తెరం వచ్చేసింది సార్. వచ్చేసింది చలి తెరం వచ్చేస్తేనే అయిపో మనకి పంటలు కొండెళ్ళా మనం కూలి చేయలేము అయిపోరా అప్పులకి ఎట్లా అనేది మనకు డిటైల్ అయిపోయింది సార్. అందుకే చంద్రబాబు నాయుడు గెలిచినారంటేనే పాగొడక్కు ఏ పని లేదు. చిన్నమాత్రుడు వచ్చినాడు మనకి ఎదారు లేవు. చిన్నమాత్రుడు వచ్చినాడు అనేది మనకి డిటైల్ అయిపోయింది. కాకపోతే మనకు ప్రజలందరూ మహిళా సంఘాలందరూ మనకి ఇప్పటికే బాగా ధైర్యము మనం సంపాదించుకొని ఎవరు భయపడే అవసరం లేదు. మనం కష్టపడి సంపాదిస్తే మాత్రమే మనం కట్టుకోలేం. అదే సార్ భయపడే అవసరం ఎవరికి లేదు. ఊర్లో ఉపాధి పనులు జరుగుతున్నాయా సార్? 50 తెచ్చలేదు. ఊర్లో ఉపాధి పనులు జరుగుతున్నాయా సార్? ఊర్లో ఉపాధి పనులు జరుగుతున్నాయా? ఉపాధి పనులు సార్ ఎవరో పయ్యవాళ్ళు పోతారు సార్. లేని వాళ్ళు లేదు. ఏం పెద్దగా పట్టించుకో సార్. జరుగుతున్నాయా మీ ఊర్లో? జరుగుతుందా సార్? అట్లా సల్కా జరుగుతున్నాయి అంతే. ఏం పెద్దగా లేదు. నువ్వు పోతానవా? నేనేం వస్తాం సార్. పోతాను లేదు. నేను కూలి పని పోతాను సార్. అంటే ఉపాధి పనులు లేవు? ఉపాధి పనులు ఏం పెద్దగా పట్టించుకోరు సార్. వాళ్ళు ఏం పెట్టరు, పట్టించుకోరు? ఏం పట్టించుకోరు సార్. ఊర్లో కూలికి పోతేనే బతికేది? అవును సార్. ఉపాధి పనులు జరగల? జరగలే సార్. అంటే ఇంకా బెంగళూరు కన్నా పోవాలంటావు? అవును సార్. పోయి ఆడన్న పోయి నువ్వు మీ ఆయన పోయి ఆడన్న పని చేసుకోవాలంటావు? చంద్రబాబు నాయుడు గారికి ఏమైనా చెప్తావా ఈ మైక్ లో? ఈ మీటింగ్ నుంచి ఏమైనా ఆయనకు అర్థమయ్యే? ఆ పక్క చెప్తాండి అందరికీ.